ఈరోజు మన అనంతపూర్ పిటిసిలో 273 మంది సివిల్ ఏఆర్ మరియు ఏఎస్పీ ట్రైనింగ్ పూర్తి చేసుకుని 9 నెలల శిక్షణ అనంతరం వారు బయటకు ఫీల్డ్లో వర్క్ చేయడానికి వెళ్ళబోతూ ఉన్నారు. మరి ఈరోజు ఎంతో కన్నుల పండుగగా ఈ పరేడ్ జరగడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాలతో డీజీపీ గారి ఆధ్వర్యంలో పోలీస్ శాఖలో అనేకమైనటువంటి మార్పులు చోటు చేసుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి గారు పదవీ బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికారుల్లో ఒత్తిడి తగ్గించడానికి వీక్లీ ఆఫ్ ఇవ్వడము, అదేవిధంగా మరి సరికొత్తగా మహిళా రక్షణ చిన్నారుల పట్ల దిశ చట్టాన్ని తీసుకురావడమే కాకుండా దిశ యాప్ను కూడా తీసుకురావడం జరిగింది. ఆ యాప్ను దాదాపు 11 లక్షల మంది మహిళలు డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి మొన్న ఏపీ అన్ని సేవలను ఒకే యాప్లోకి తీసుకొస్తూ ఏపీ పోలీస్ సేవ అనేటువంటి యాప్ను గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుని వచ్చి రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని స్టేషన్లకు కూడా అనుసంధానం చేయడం జరిగింది. ఈ అనుసంధానించడం ద్వారా ప్రజలు నేరుగా పోలీస్ స్టేషన్స్కు వెళ్ళేటువంటి అవసరం లేకుండా మరి అన్నీ కూడా మొబైల్ ద్వారానే సర్వీసులు పొందడానికి అవకాశాన్ని ఈ యాప్ మనకు కల్పిస్తూ ఉంది. మరి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళేటువంటి అవసరం లేకుండా మనం ఈ సర్వీసులన్నింటినీ కూడా ఉపయోగించుకోవాలని కూడా కోరుతా ఉన్నాము. మరి ఈ సంవత్సరం కొత్తగా 5 ట్రైనీ ఐపీఎస్ ఆఫీసర్స్ని, అదేవిధంగా 25 మంది డిఎస్పీలను, 273 మంది ఎస్ఐలను, అదేవిధంగా 1500 పైచిలకు కానిస్టేబుల్స్ని రిక్రూట్ చేసి ట్రైనింగ్ పూర్తి చేసుకుని వారు ఫీల్డ్లో వారి సర్వీసులు అందించడానికి సిద్ధంగా ఉన్నారు. వీరందరూ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఉద్దేశమైనటువంటి పారదర్శకత, అవినీతి రహితమైనటువంటి సర్వీసులు అందించాలని కోరుకుంటా ఉన్నాం. ఎవరైతే అవసరార్థం పోలీస్ స్టేషన్కి వచ్చే వాళ్ళు ఉంటారో వాళ్లకు ఫ్రెండ్లీ పోలీసింగ్ ఏదైతే కోరుకుంటున్నామో అలాంటి సేవలను అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం. మరి ఈ మధ్యకాలంలో గతంతో పోలిస్తే నేరాల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. మరి దిశ యాప్ వచ్చిన తర్వాత మహిళలు చాలా వరకు ఈ సర్వీసులు ఉపయోగించుకొని మరి దాని ద్వారా వాళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులను తెలియజేసేటువంటి సౌకర్యాన్ని కూడా చక్కగా సద్వినియోగం చేసుకుంటున్నారు. మరి మన రాష్ట్రంలో 18 దిశ స్టేషన్లు ఏర్పాటు చేయడమే కాకుండా మరి కేసులను సత్వరం విచారణ పూర్తి చేయడం కోసం అని చెప్పి కావలసినటువంటి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీస్ని 3 త్వరలోనే మనము తిరుపతి, విశాఖపట్నం మరియు విజయవాడలో స్థాపించుకొని దాన్ని ద్వారా సర్వీసులు అందించబోతా ఉన్నాం. మరి అంతేకాకుండా స్పెషల్ కోర్టులకు కూడా త్వరలోనే పర్మిషన్ వస్తుందని కేంద్రం యొక్క అనుమతుల కోసం కూడా ప్రయత్నం చేయడం జరుగుతుంది. దీని ద్వారా మన రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలు చిన్నారుల పట్ల నేరాలు తగ్గుముఖం పడతాయని చెప్పేసి ఆశిస్తూ ఉన్నాం. అదేవిధంగా మరి మనకు గతంతో పోలిస్తే 4% నేరాల సంఖ్య కూడా తగ్గింది. అదేవిధంగా ఎస్సీ ఎస్టీ కేసుల్లో కూడా మనకు గతంతో పోలిస్తే 1500 పైచిలుకు ఉంటే మరి ఇప్పుడు 1200 వరకు నమోదవుతున్నటువంటి పరిస్థితి. వాటిని కూడా క్రమేపీ రూపుమాపాలని చెప్పేసి అధికారులు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి వీటన్నిటికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క సహాయ సహకారాలు శాఖకు పూర్తిగా అందిస్తూ మరి మన రాష్ట్రంలో శాంతి భద్రతలు చక్కగా ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. ఏదైనా కానివ్వండి, గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఒకటే చెప్పారు, ఎవరూ కూడా చూడొద్దు, శాంతి భద్రతల విషయంలో సొంత వ్యక్తులైనా కానీ ఉపేక్షించొద్దు అని చెప్పడం జరిగింది. ఏదైనా చివరికి మా ఎమ్మెల్యేలు తప్పు చేసినా కానీ వాళ్ళు ఉపేక్షించొద్దు అనేది గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ఆదేశం. దాని ప్రకారంగా ఒక పోలీసు వ్యవస్థ పనిచేస్తూ ఉన్నారు. ఎక్కడా కూడా ఏ విధమైనటువంటి సంఘటనలు జరగకుండా మరి వారు తీసుకున్నటువంటి జాగ్రత్తలు
గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి శాంతి భద్రతల విషయంలో స్వేచ్ఛ ఈ విధమైనటువంటి ఫ్యాక్షన్ను అరికట్టడానికి దోహదపడతా ఉంది. లాస్ట్ టైం జరిగినటువంటి పంట నష్టానికి పూర్తిగా ఇవ్వడం జరిగిందండి. ఇప్పుడు ఈ సంవత్సరం వచ్చినటువంటి గోదావరి వరదలు ఏదైతే ఉన్నాయో అవి ఎనిమరేషన్ జరుగుతూ ఉంది, ఖచ్చితంగా వాటికి కూడా త్వరలోనే ఇవ్వడం జరుగుతుంది. మీరు గతంలో జరిగినటువంటి కేసులు చూడండి, ఇప్పుడు జరిగినటువంటి కేసుల సంఖ్య పోల్చుకోండి. అంటే మేము జరగలేదు అని చెప్పడం లేదు, కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కువైనాయి అనడం మాత్రం అవాస్తవం. ఏదైనా జరిగినటువంటి ఒకటి రెండు సంఘటనలు దాన్ని ఎక్కువ చేసి ఎగ్జాగరేట్ చేసి చూపిస్తూ ఈ రాష్ట్రంలో దళితుల మీద దాడులు జరుగుతున్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. అంటే గతంలో జరగలేదు, ఇప్పుడు జరుగుతున్నాయా? మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటికి ప్రభుత్వం బాధ్యత ఉందా? ఎక్కడైనా కానీ దళితుల మీద అత్యాచారాలు జరిగిన వెంటనే స్పందించి కనీసం ఇప్పుడు మా డిపార్ట్మెంట్ తప్పున్నా కానీ వెంటనే ఆఫీసర్స్ మీద కూడా చర్య తీసుకున్నటువంటి ప్రభుత్వం మాది. ఇమీడియట్గా సస్పెండ్ చేసి వాళ్ళ మీద కూడా ఎస్సీ ఎస్టీ కేసులు ఫైల్ చేసి వాళ్ళని వెంటనే అరెస్ట్ చేసినటువంటి ఘనత మా ప్రభుత్వానికే దక్కుతుంది. మా ప్రభుత్వానికి అండగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీస్ ఎవరైతే ఉన్నారో వారికి ఎక్కడా కూడా మేము అన్యాయం జరగనివ్వము. ఎవరైతే ఈరోజు ప్రతిపక్షం ఉందో మాకు పుట్టగతులు లేవు, ఎస్సీలు ఏదో ఒక విధంగా మా వైపు మరల్చుకోవాలి అనేటువంటి దురుద్దేశంతో జరిగినటువంటి ఒకటి రెండు సంఘటనలను ఏదో పెద్దగా ఒక బూచిలాగా చూపించాలనేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అది మాత్రం ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఇప్పుడు ఖచ్చితంగా కుట్రేయండి, ఏ ప్రభుత్వం అయినా మా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందంటే అలాంటివి ప్రోత్సహించదు కదా. మరి ఇప్పుడు కావాలని ఒక జరిగినటువంటి సంఘటన అది ఏ విధంగా జరిగింది అన్నది సిబిఐ విచారణకు గౌరవ ముఖ్యమంత్రి గారు ఆదేశించడం జరిగింది. ఆ లోపే చాలా సంఘటనలు జరుగుతున్నాయి. ఇవన్నీ ఏదో ఒక కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి సంఘటనలు తప్పితే ఎవరు కూడా పనిగట్టుకొని చేయరు. అంటే ప్రభుత్వం కావాలని చెప్పి మా మీద మేమే మాకు చెడ్డ పేరు వచ్చేలాగా ప్రవర్తించాం కదండి. కాబట్టి ఇది ఖచ్చితంగా ప్రతిపక్షాలు కుట్రని భావిస్తూ ఉన్నాం.